అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు నాగావళి నదిలో నీటి మట్టం పెరిగింది. ఒడిశాలో కురిసిన వర్షపు నీరు కూడా నదిలో చేరడంతో నీటి ప్రవాహం మరింత పెరిగింది. నదిపై నిర్మించిన కాజ్వేపై నుంచి నీరు ప్రవహించి రాకపోకలు స్తంభించిపోయాయి. వంతెనపై రాకపోకలు స్తంభించడంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాగవళి నదిపై ఉన్న పాత వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని కూల్చేసి కొత్త వంతెనను నిర్మిస్తున్నారు. వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు రాకపోకలకు ప్రత్యామ్నాయంగా కొద్ది నెలల క్రితం అధికారులు కాజ్వేను నిర్మించారు. అయితే ఇప్పుడు అది కూడా మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. రోజుల్లో అయితే మనకి బ్రిడ్జి ఉండేది, పాత బ్రిడ్జి మీద నుంచి మనకి కొనసాగింపు జరిగేది. ఇప్పుడు ఏమైందంటే పాత బ్రిడ్జి కొట్టిన తర్వాత మనకి ఎలా అంటే చుట్టూ తిరిగి ఊళ్ళో చుట్టూ తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఈవెన్ ఇక్కడికి రావాలన్నా సరే చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని తర్వాత క్యాజువల్ వేయడం వల్ల చాలా ఉపయోగపడింది. కాకపోతే ఏంటంటే ఈ నిన్న మొన్న పడ్డ వర్షాల వల్ల ఈ క్యాజువే కూడా పోవడం వల్ల ఇప్పుడు ఏంటంటే మళ్ళీ చుట్టూ తిరిగి రావడం వల్ల పెట్రోల్ వేస్ట్ కానివ్వండి, దాని తర్వాత మనం చూసుకుంటే టైం వేస్ట్ కానివ్వండి, దాని తర్వాత ప్రజలందరూ కూడా ఆ చుట్టూ తిరిగి రావడం వల్ల అమౌంట్ కూడా చాలా వేస్ట్ అవుతుంది. ఈ రకంగా ఈ క్యాజువే వేయడం వల్ల చాలా ఉపయోగపడింది. మళ్ళీ ఈ క్యాజువేకి మళ్ళీ ఎప్పుడు మోక్షం కలుగుద్దో కూడా తెలియదు. శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలోని గుజరాతీ పేటతో పాటు ఇతర ప్రాంతాల నుంచి శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి రావాలంటే ఈ బ్రిడ్జే ఆధారం. ముఖ్యంగా దత్తాత్రేయ ఆలయాన్ని దర్శించుకుని వచ్చే భక్తులు శ్రీకాకుళం పట్టణంలోకి రావాలంటే ఈ వంతెనే ఆధారం. ఇప్పుడు వంతెనపై రాకపోకలు బంద్ కావడంతో వారు అష్టకష్టాలు పడుతున్నారు. ఇందుకోసం ఆటోలను ఆశ్రయించడంతో చేతి చమురు వదులుతోంది. ఒక్కసారి టౌన్ కు వచ్చి వెళ్లడానికి కనీసం 30 రూపాయలు ఖర్చవుతోంది. ఇక ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ ఖర్చు పెరుగుతోంది. సైక్లిస్టులు, పాదచారుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. చుట్టుపక్కల ప్రజలందరికీ మొత్తం 10 గ్రామాల ప్రజలు సునాయాసంగా ఈ రోడ్డు వల్ల వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు అది కాకుండా లేకపోతే ప్రతి ఒక్కడు ప్రతి లేబర్ కూడా ఈరోజు కనీసం 50-60 రూపాయలు లేనిది మరి టౌన్లోకి వెళ్ళలేదు. ఆ పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రజలు కూడాను మామూలుగా నడిచిపోతే ఏమి ఉండదు కాదు, ఏ పని చేసుకో అవసరం ఉండదు. ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్ళాలంటే ఏ మనిషికి దగ్గరితే 30 రూపాయలు, అంత ఫైనాన్షియల్ మ్యాటర్తో కూడిన పని అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇబ్బంది పడే పని అయిపోయింది. రానున్నది వర్షాకాలం కావడంతో నదిలో నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో నీటి ప్రవాహం తగ్గే వరకు రాకపోకలకు ఇబ్బందులు తప్పవని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఒకవేళ నీటి ప్రవాహం తగ్గినా వర్షాల ధాటికి దెబ్బతిన్న కాజ్వేకు మరమ్మతులు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని కావడంతో అది ఎప్పటికీ పూర్తవుతుందో కూడా తెలియదు. తమ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొత్త వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.